ST Traders, complete solution for submersible pumps and electrical accessories near old RT office Mahabub Nagar. ఒకప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే ప్రతి గ్రామంలో ఒక 100 ఇండ్లు తాళాలు వేసుకొని చెట్ల కింద గుట్టల కింద పుట్టల కింద పూర డొక్కవైన కడుపులో పేగులు లేనట్లు సగం మంది పేద ప్రజలు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో బతకడానికి వెళ్తే ఒక పూట తిని ఒక పూట తిన్నట్లు ఎటు చూసినా పంటలే కానీ భూములే కానీ పంటలు మాత్రం లేవు. వర్షాలు పడితే పంటలు వేయాలి, కోతలు వచ్చేటప్పుడు ఎండిపోవాలి. ఏ రైతును కదిలించినా రైతు దుఃఖం. వ్యవసాయం చేయాలి కానీ ఏం లాభం లేదు. తాళతాళ ఒడ్లు సగం సగం నీళ్లతో. మరి 2014 తర్వాత తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయినందుకు ఇలా మన కళ్ళ ముందర ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఇలా చెక్ డ్యాంలు. ఇవే చెక్ డ్యాంలు గత ప్రభుత్వ హయాంలో వాగులపోంటి వంపులపోంటి చెక్ డ్యాంలు కట్టిన కనీసం ఇలా మా జిల్లా వలసలు పోయకుండా ఉండేది. చెక్ డ్యాంలు కట్టాలనేటువంటి సోయి లేదు ఆ ప్రభుత్వాలకు. కనీసం ప్రాజెక్టులు కూడా కడితే రిజర్వాయర్ కూడా లేవు. కేరళ ఇలా 10 TMC నీళ్ళు కూడా దాచిపెట్టుకోవడం నీళ్ళు లేని పరిస్థితి. అలాంటి డిజైన్లు ఇలా కేసీఆర్ గారు ఉమ్మడి జిల్లా ఎక్కడ చూసినా ఇలా దేవరకద్రలో చూస్తే పండుగ, నారాయణపేటలో చూస్తే వాగులపంటి పండుగనే, మహబూబ్నగర్ అటు నారకర్నూలు పార్లమెంట్లో ఎక్కడ చూసినా దారి పొడుగున పంటలు. ఏ రైతు మార్కెట్లో చూసినా ఒడ్లు ఫుల్లు. ఇలా రైతు ఎంత సంతోషంగా ఉన్నాడంటే మేము వస్తుంటే దేవుడు సార్ కేసీఆర్ మమ్మల్ని ఎవడు వలకరిచ్చిండు. ఇలా ఉచిత కరెంట్ అనేది ఊహించలేదు, పెట్టుబడి ఉచితంగా ఊహించలేదు, ఇట్లా చెక్ డ్యాంలు అని ఊహించలేదు. ఇలా గీతాడికే గింత ఉంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇటు కరువైన నీరు పెట్టిండో ఈ సర్వనాశనమైంది రాష్ట్రం. ఇలా రైతు సంతోషపడుతున్నట్టు చూడండి, అన్ని వృత్తులు కూడా పునరుద్ధరణ అవుతూ ఉన్నాయి, అందరు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క చెక్ డ్యాం ద్వారా ఈరోజు 100 ఎకరాలకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, నీళ్ళు వస్తాయి, 2 పంటలు పండించుకోవచ్చు. ఇవాళ 5 కోట్లు కావచ్చు, కానీ ఒకప్పుడు 5 లక్షలు ఏది, కానీ 5-10 లక్షలు వేసి ఈ మామూలు కాపాడమని కూడా ఆలోచన చేయలేదు. చెరువులు దొగాలని చెప్పి జీవో ఇయ్యలేదు. అసలు నీళ్ళపైన కొత్త చెరువులు కానీ పుడుగతీత కానీ తీయొద్దని కంకణం కట్టి ఇవన్నీ నిండకుండా ఉంటేనే మాకు నీళ్ళు వస్తాయనే భావనతో మనకు నీళ్లు నిండి సముద్రం కలిసినా పర్లేదు కానీ తెలంగాణకు వచ్చేది లేనటువంటి స్థాయిలో ఆ రోజుల్లో ఉండేటిది. ఇలా మాకు నిజంగా కూడా మా జీవితం ధన్యం.
తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం, ఇవాళ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, మేమందరం కూడా ఏ గ్రామంకి అయినా కూడా ప్రతి గ్రామంలో కూడా మా జడ్పీ చైర్మన్ గారు సరణ సుధాకర్ రెడ్డి గారు ఏ గ్రామంలో అయినా కూడా ప్రతి గ్రామంలో కూడా మాకు రైతుల నుంచి వచ్చే సంతోషం, మా బతుకు తెరు వచ్చిందనే సంతోషం నిజంగా ఇంకా చేస్తాం. ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా ఈ పాలమూరు రంగడి జిల్లా ప్రాజెక్ట్ ఆగదు. ఎత్తుకు పై ఎత్తు ముఖ్యమంత్రి గారు వేస్తాడు, ఖచ్చితంగా మనకు నీళ్లు చేస్తాడు, గ్యారంటీగా మనకు నీళ్ళు వస్తాయి, 100% అది మన కన్ను ముందర చూస్తాం. ఇలా జూలైలోనే చెరువులు నిండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ భవిష్యత్తులో కోనసీమను తలపించే రీతిలో ఈ మహబూబ్నగర్ జిల్లా అవుతుంది. 100% అందరిని మేము కాపాడుకుంటాం, గ్యారంటీగా ఈ జిల్లాను సంపన్నంగా మేము చేస్తాం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. ఇలా తెలంగాణ మహబూబ్నగర్ జీవితాలు మేము కాపాడుకుంటాం, జిల్లా మొత్తం కూడా కొద్ది రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది. ఎటు చూసినా ఇప్పుడే చూస్తున్నాం, ఎక్కడ చూసినా పచ్చగా ఉన్నాయి. ఇంకా చెక్ డ్యాంలన్నీ పూర్తి చేసుకుంటాం, 100% ఒక 10 ఎకరాల పొలం నీళ్ళు వస్తలేవంటే కూడా మరి దానికి ఎట్లా చేద్దామని ఆలోచన చేస్తాం. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, 100% అన్నీ చేస్తాం. 2020 ఇంటర్ కామర్స్ అండ్ ఆర్ట్స్ ఫలితాలలో నెంబర్ 1, స్పోర్ట్స్ లో నెంబర్ 1, మహబూబ్ నగర్ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రపంచనం, సీనియర్ ఇంటర్ సిఈసి అండ్ హెచ్ఎస్సి గ్రూపుల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, 952 మార్కులు పవన్ కళ్యాణ్ మరియు హెచ్ఎస్సి లో జోస్నా 922 మార్కులు సాధించారు. ఇంతే కాకుండా ఎంఎస్సి గ్రూప్ లో ఎన్ కిరణ్ మై 932, ఎస్ మౌనిక 915 మార్కులు సాధించి కాలేజ్ టాపర్స్ గా నిలిచారు. జూనియర్ ఇంటర్ నందు సిఈసి గ్రూప్ లో సపా హున్నూర్ 463 మార్కులు, శంకర్ 462, శ్రీనివాసులు 459 మార్కులతో ప్రపంచనం సృష్టించారు. స్వంత భవనం కలిగి గత 26 సంవత్సరాల నుండి ఇంటర్ కామర్స్ అండ్ ఆర్ట్స్ గ్రూపుల్లో స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక కళాశాల చైతన్య జూనియర్ కళాశాల. ఇంటర్ తో పాటు కానిస్టేబుల్, టిటిసి, కంప్యూటర్ మరియు సిఐ కోచింగ్ ఇవ్వబడును. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. గ్రూపులు సిఈసి, హెచ్ఎస్సి, ఎంఎస్సి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం. మొదటి 100 అడ్మిషన్లకు ఫీజులు కన్సెషన్ కలదు. అడ్మిషన్లకై త్వరపడండి. ఇట్లు ప్రిన్సిపాల్, చైతన్య జూనియర్ కళాశాల, మహబూబ్ నగర్. ఫోన్స్ 9908141165 మరియు 9297100669.